యెషయా గ్రంథములో నుండి 57వ అధ్యాయములో నుండి 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. పర్షియా దేశాన్ని షా అబీజ్ అనే ఒక రాజు పరిపాలన చేసేవారట. ఈ షా అబీజ్ అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఆ రాజు మారు వేషంలో వెళ్ళి వారి మధ్యలో తిరుగుతూ ఉండేవారట. ఆయన మారు వేషం వేసుకొని ఎక్కువ సార్లు ఒక కంసాలి దగ్గరికి వెళ్ళి కూర్చొని అతను ఆ కమ్మరి పని చేస్తూ ఉంటే అతనితో పాటుగా కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుతూ అతను ఆ అగ్నితో ఆ నిప్పులతో పనిచేస్తున్నప్పుడు అగ్ని ఉంటది కదా దాన్ని ఆ తిప్పుతో దాన్ని ఊదుతూ ఉండేవాడట. అతనితోనే కూర్చొని చాలా ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడట అండి. అయితే ఇలాగున అది నిజం ఆగదు గనక కొన్ని రోజులకి ఆ కంసాలు అతనికి తెలిసిపోయిందంట. అతని దగ్గరికి వచ్చి కూర్చొని వ్యక్తి దేశాన్ని పరిపాలించే రాజు అని. అయితే ఈ రాజు ఆ కంసాలు అతనితో చాలా ఎక్కువ స్నేహం చేసేవాడు. అయితే తెలిసిన తర్వాత రాజు అనుకున్నారట, ఇతను నా దగ్గర నుంచి ఏదైనా ఒక బహుమానాన్ని కోరుకుంటాడేమో అని రాజుగారు ఎదురు చూశాడట. కానీ ఈ కంసాలు అతను ఏం చెప్తారంటే, రాజా మీ స్థితిని విడిచిపెట్టి మీకున్న సదుపాయాలని విడిచిపెట్టి ఈ వేడి వేడిగా ఉండే ఈ పొయ్యి దగ్గర కూర్చొని మిమ్మల్ని మీరే నా కొరకు అప్పగించుకున్నారు, నాతో కాలం గడిపేవారు కనుక మీకంటే నాకు ఎక్కువైన బహుమానం ఏది వద్దు. ఒకవేళ ఎవరన్నా అయితే మీ దగ్గర నుంచి ఏదైనా బహుమానం కోరుకునేవారేమో, నేను ఏ బహుమానం కోరుకోను, మీరు నాకు చాలు, మీరు నాతో మిమ్మల్ని మీరే నాకు అప్పగించుకున్నారు అని ఆ కంసాలి రాజుతో చెప్పాడట. ఈ రాత్రి పరమ తండ్రి అయిన దేవుడు కూడాను తనను తానే మన కొరకు అప్పగించుకోవటానికి ఆయన నివసించే స్థలం ఎక్కడనంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడుగా ప్రభు ఉన్నారు. కానీ వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయటానికి, వినయము గలవారి దగ్గర, దీన మనస్సు గలవారి దగ్గర ఆయన నివసించటానికి మనిషిగా ఈ లోకానికి వచ్చేసాడు. స్తోత్రం, హల్లెలూయా.